Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాధవరెడ్డి పేరెత్తితే పెడబొబ్బలు. చంద్రబాబును వదలని వల్లభనేని వంశీ. టీడీపీ అధినేత చంద్రబాబును చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ని టార్గెట్ చేసి వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేశారని లబోదిబోం అంటున్న చంద్రబాబుకు వైసీపీ నేతలు చురకలు అంటిస్తూ ఉన్నారు. మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు గౌరవం ఉంటుంది, మాకు కుటుంబాలు గౌరవము లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు వెక్కి ఏడవడంపై నగరి ఎమ్మెల్యే రోజా కొడాలెనా అని చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది బాబు అంటూ ఎద్దేవా చేశారు. గతంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసి రోజా భావోద్వేగానికి గురయ్యారు. రోజా బ్లూ ఫిలింలో నటిస్తుంది అంటూ పీతల సుజాతతో అసెంబ్లీ వద్ద చెప్పినప్పుడు మా కుటుంబాలు లేవా, మాకు గౌరవం లేదని మండిపడిన రోజా ఇప్పుడు చంద్రబాబుకు ఆయన కుటుంబానికి జరిగిన అవమానం అంటూ ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో వల్లభనేని వంశీ సైతం చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు గ్లిజరన్ పెట్టుకుని ఏడ్చాడు అని, ఇదంతా ప్రీ ప్లానడ్ డ్రామా అని మండిపడ్డారు కొడాలి నాని. చంద్రబాబు ఏడుపును నటన అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పదవి కోసం జయప్రదంగా అద్భుతంగా నటిస్తున్న చంద్రబాబు అంటూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ మండిపడుతున్నారు. మాధవరెడ్డి పేరెత్తగానే పెడబొబ్బలు పెడుతున్నావంటూ ఎద్దేవా చేశారు. మరి నీ పుత్రరత్నం పొప్పునాయుడు మమ్మల్ందరినీ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నీ పెద్దరికం ఏమైంది, నీ ఇంగిత జ్ఞానం ఏమైంది అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు, మా అందరివి కుటుంబాలు కావా, మాకు గౌరవం లేదా, మావి సంసారాలు కాదా అంటూ నిలదీశారు. మా భార్య పిల్లలు మాపై వస్తున్న అనుచిత విమర్శలను చూసి బాధపడరా అంటూ వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఊరికే ఏడ్చే మగాడిని నమ్మకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు, అది నీలాంటి వాడిని చూసే చెప్పి ఉంటారు అంటూ చంద్రబాబుని టార్గెట్ చేసిన వల్లభనేని వంశీ, నిన్ను పల్లెత్తు మాట అంటే ఆస్కార్ లెవెల్లో యాక్షన్ చేస్తున్నావు, ఆస్కార్ జ్యూరీ వాళ్ళు నీ నటన చూసి ఆస్కార్ అవార్డును నీకు పోస్టులో పంపిస్తారులే, ఇంకా ఆపు నీ నటన అంటూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు వల్లభనేని వంశీ. గతంలో కూడా వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సమయంలో టీడీపీని టార్గెట్ చేస్తూ ఘాటుగా స్పందించారు. లోకేష్ గురించి విమర్శలు చేసిన సమయంలో వల్లభనేని వంశీ ఎలిమినేటి మాధవరెడ్డి పేరు బయటకు తీసి లోకేష్ తల్లి భువనేశ్వరిపై పరిధి దాటి మాట్లాడారు. లోకేష్ పుట్టుక గురించి అందరికీ తెలుసు అంటూ ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎలిమినేటి మాధవరెడ్డి పేరెత్తగానే చంద్రబాబు నాయుడు తన కుటుంబాన్ని అవమానిస్తున్నారంటూ సభ నుంచి బాయ్కాట్ చేయడమే కాకుండా పెద్ద పెట్టున ఏడ్చి అసలేం జరిగింది అన్న చర్చకు కారణమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏడ్చిన తర్వాత కూడా టార్గెట్ చేసిన వల్లభనేని వంశీ మరోమారు నిప్పులు జరిగారు. చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు ఏడుపు ఓ నటన అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు.